ఏపీ రాజధాని అమరావతి కొత్తగా సంతరించుకోబోతుంది. అమరావతి రాజధాని పనులకు త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాల పరిస్థితిపై నిపుణులతో ప్రభుత్వం సర్వేలు నిర్వహిస్తుంది. తొలిదశలో పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లను తొలగించే పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. 94 ప్రొక్కేన్లతో 25 ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తుంది. మిగిలిన పనులు త్వరలోనే ప్రారంభిస్తారు. మరోవైపు రాజధానిలో జరిగిన చోరీలపై విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత రాజధాని రైతులకు పాక్షిక కౌలు చెల్లించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో సుడిగాల పర్యటన చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నిలిచిపోయిన పనుల నిర్మాణాలను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి కూటమి విజయంతో కొత్త రూపు సంతరించుకోబోతుంది. అమరావతిలో సీఆర్డీఏ ఆగమేఘాలపై పనులు మొదలుపెట్టింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు 3 రోజులు జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో గతంలో నిర్మించిన నిర్మాణ పరిష్ఠత ఏ విధంగా ఉందో తేల్చేందుకు ఇంజనీరింగ్ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. ఆ నివేదిక వచ్చిన తర్వాత పనులు మొదలు కాబోతున్నాయి. ఇక కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలకు సైతం సీఆర్డీఏ సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను, మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లను అమర్చారు. సీడ్ యాక్సిస్ రోడ్డుపై 2 దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. వెంకటపాల నుంచి రాయపూడి వరకు మొత్తం 9 కిలోమీటర్ల మేర ఈ మార్గంలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాసాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయం టవర్లు, ఎన్జిఓ అపార్ట్మెంట్లకు వెళ్లే మార్గాల్లో ముళ్ల చెట్లను కూడా తొలగిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతిలో పనులు మరింత వేగం కానున్నాయి.